ఆ అదృష్టవంతుడు చేసినటువంటి ఆంధ్ర సమాజానికి భారతీయ సమాజానికి ప్రపంచ మానవ సమాజానికి నేను నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞుణ్ణి నేను ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు విజయభవ నా జీవితం విజయభవం అయ్యింది సరే కొంచెం నిమిషం గారు మీకు ధన్యవాదాలు కవితలు రాయాలనే యువతకి మీరు ఇచ్చే సందేశం చెప్పండి మీరు రచనలు చేయాలనే కంటే రచయితగా గొప్పవాడిని అవ్వాలనుకునే కంటే చుట్టూ ఉన్న సమాజాన్ని చూడండి పుస్తకాలు చదవండి కానీ అంతకంటే ఎక్కువగా సమాజాన్ని చదవండి సమాజం అద్భుతమైనటువంటి చాలా పెద్ద గ్రంథం ఎప్పుడు ఎంత చదివినా తరక్కుండా మిగిలిపోయేటటువంటి ఉద్గ్రంథం అది అది చదివితే మనకి వివేకం వస్తుంది ఆ వివేకం నుంచి మన సాహిత్యానికి విలువ వస్తుంది మనిషిని అర్థం చేసుకోవడానికి మనిషిని ప్రేమించడానికి మానవత్వాన్ని సొంతం చేసుకోవడానికి శాంతంగా సౌఖ్యంగా సుఖంగా ఉండడానికి మనం చేయవలసినటువంటి గట్టి పని రచయిత కాక ముందు సమాజాన్ని ప్రేమించడం మనిషిని ప్రేమించడం ఎవర్ని ద్వేషించకపోవడం అందర్ని ఆదరించడం ఈ దృష్టిగాని పెరిగితే ఏమి రాయాలి ఎట్లా రాయాలి ఎవరికి రాయాలి అనేది అర్థమవుతుంది ఆ అర్థమైన తర్వాత మీకు తిరుగు ఉండదు మీరు విజయవంతులు అవుతారు బాగా రాస్తారు కొత్త రచయితలందరికీ విజయభవ చెబుతున్నాను ధన్యవాదాలు